యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ బిల్డింగ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గారి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనదని, ఉద్యమంలో ప్రజలకు అవగాహన కల్పించారని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు నాతో పాటు భోనీలో ఇక్కడ సన్మానం పొందుతున్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు చాలా మంది రాని వాళ్ళు ఎన్ని బాధ్యత గొప్పది అన్నా వద్దు రేపొద్దు కొడుకు అయితే నువ్వు నిద్రపెట్టు పేపర్ అందుకుంటావు, వద్దు రేపొద్దు కొడుకు అయితే నువ్వు నిద్రపెట్టు పేపర్ అందుకుంటావు, లోకమేలేసుడికి ఆలే చుట్టి వస్తావు, లోకమేలేసుడికి ఆలే చుట్టి వస్తావు. ఆ వృత్తిలో వివిధ రకాలుగా ఉంటాయి కానీ ముఖ్యంగా ట్రిబుల్ పి అంటారు ఆ రోజుల్లో, పి ఫర్ పోలీస్, పి ఫర్ పొలిటీషియన్, పి ఫర్ ప్రెస్. ఈ మూడు అనుసంధానంగా కొనసాగినప్పుడే అందులో ఉన్న ఒక ప్రాముఖ్యతను సమాజానికి చేరవేయగలరు. ఈ మూడిటో మాకు పేపర్స్ కోసం రిపోర్ట్ చేసి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఏదైనా పేపర్ కానీ లేకపోతే టీవీస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎంతో మంది చదవాల్సిందంటే ఇది ఒక ఎవ్రీ డే ఎంతో మంది లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉంది కదా. ప్రతి ఒక్క చోట కూడా వెల్ఫేర్ తప్పకుండా మీకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇన్సెక్యూరిటీ వల్ల వెళ్ళి పనిచేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. మీ ప్రొఫెషన్ కూడా మీరు డయం చేయదు కాబట్టి ఒక సెక్యూర్డ్ హౌసింగ్ అనేది ఈ పెన్షన్స్ కావచ్చు, ఏదో తగిన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఈ మన విలేకరుల రోజు కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎవ్రీడే ఎన్నో రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీరు రాసినప్పుడు కొంతమందికి దాంతో మంచి ఉంటుంది, కొంతమంది చెడు ఉంటుంది. సో చెడు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు తప్పకుండా చాలా వరకు ఒక ప్రొటెస్ట్ ఆ ప్రొటెస్ట్ కూడా క్లియర్ చేయాలి. చాలా చోట థ్రెడ్ కూడా ఉంటుంది. చాలా మంది విలేకరులు వార్ జోన్స్ లేకు వెళ్ళి అంటే మనకు కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్లేసులు కూడా